శివం బియాదు శ్రీ గురుభ్యో నమః. వృషభ రాశి వారికి ఆగస్టు 15వ తారీఖు నుండి 31 వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. వృషభ రాశి వారికి చూస్తే రాశ్యాధిపతి శుక్రుడు ధనస్థానంలో రాహుతో కలిసిన ఒక విశేషం అయితే తృతీయ స్థానంలో బుధాదిత్య యోగం ఉండదు. ఇంకొక విశేషం ఉండ అంటే వ్యాపారమైన కోణంలో ముందుకు వెళ్ళాలని ఏమైనా ప్రయత్నం చేస్తే మాత్రం కొత్త వ్యాపారాలు ఆరంభించాలన్నా అగ్రిమెంట్స్ చేసుకోవాలన్నా శ్రీకారం చుట్టాలన్నా కొత్త పేరు ప్రపోజల్స్ పెట్టాలన్నా ఇవన్నీ కూడా మోస్ట్ సక్సెస్ఫుల్గా ముందు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి ఫిలిం ఇండస్ట్రీలో వాళ్ళు కొత్త బ్రాండ్ ఏదైనా ఓపెన్ చేయాలని కొత్త ఇండస్ట్రీ కొత్త ఫిలిం ఏదైనా ఆర్గనైజ్ చేయాలి ఫిలింకి సంబంధించిన యాక్టివిటీస్ చేయాలని కొత్త మూవీస్ డెవలప్మెంట్స్ కోసం ఏమైనా చేయాలనుకుని వ్యాపారం అనే కోణంలో దృష్టిలో పెట్టుకుని చేయాలనుకుంటే డైనమిక్గా ఒక అడుగుదాన్ని వేయగలిగితే మాత్రం డెఫినెట్గా సక్సెస్ అనేది బాగానే ఉందని చెప్పడానికి అవకాశం ఉంది. అలాగే వీళ్ళకి ఏంటంటే అష్టంలో ఉన్న గురుడు కొంచెం ఇంత కొలెస్ట్రాల్ థైరాయిడ్ అలాంటిదో ఆరోగ్య విషయంలో చిన్న పిల్లలు ఇబ్బంది పెట్టినప్పటికీ భాగ్యంలో ఉన్న శని మాత్రం డెఫినెట్గా సక్సెస్ అని తీసుకురావడం ప్రయత్నం చేస్తాడు. అందులో మాత్రం నష్టం అయితే జరగదు. అయితే ఇంకొక పాయింట్ ఏంటంటే భాగ్యంలో ఉన్న శని మనకు తృతీయ స్థానంలో ఉన్న రవిని చూస్తున్నాడు. దీనివల్ల ఏంటంటే తండ్రి కొడుకుల మధ్య ఆల్మోస్ట్ ఒక వైరం లాంటిది పుట్టే అవకాశం బాగా కనబడుతుంది. కాబట్టి వీలైనంత వరకు నిర్ణయాలు తీసుకునేటప్పుడు తండ్రి కొడుకుల మధ్య కొంచెం ఆచితూచి వ్యవహరించవలసి వస్తుంది. ఎందుకంటే ఈ రెండు కాంబినేషన్ అనేది రవి అక్కడ ఉన్నంత కాలము ఎవరికైనా సరే ఏ రాశి వారికైనా ఆ కాంబినేషన్ అనేది మంచిది కాదు. కాబట్టి సో కొంచెం జాగ్రత్త. ఈ నెల రోజులు మాత్రం రవి అక్కడ కర్కాటకంలో ఉన్నంత సేపు కూడా ఏంటంటే ఈ ఫాదర్ అండ్ మదర్ మధ్య రిలేషన్ ఫాదర్ అండ్ సన్ మధ్య రిలేషన్ అనేది ప్రతి రాశి వారికి ఒక ఇబ్బందికరమైన రిలేషన్ కానీ తయారవుతుంది. నిర్ణయాల్లో కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుందని చెప్పగలుగుతాం. అలాగే వీళ్ళకేంటి చూసినసరికి 11th హౌస్లో ఉన్న కుజుడు వచ్చే ప్రాఫిట్ 100 రూపాయలు వస్తుంది అనుకుంటే ఇక చేతికి వచ్చేటప్పుడు ప్రాఫిట్లోని కనీసం ఒక 25% నష్టమయ్యే అవకాశం ఉంటుంది. నేను చెప్తున్న వ్యాపారంలో నష్టం అనట్లే వచ్చే ప్రాఫిట్లో నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అంటే ప్రాఫిట్లో నష్టం జరుగుతుంది కాబట్టి మన దాని గురించి పెద్దగా ఇబ్బంది పడే పరిస్థితిగా మనం ఆలోచించగలేదు. ఎందుకంటే ప్రాఫిట్ ఒకసారి చేతికి పూర్తిగా అందకపోవచ్చు. మనం 100 రూపాయలు వస్తాయారా ఈ పని చేస్తాను అనుకుంటాం, మనకి 75 రూపాయలు వస్తుంది, సరే 25 రూపాయలు ఇవ్వాలి వచ్చే నెల వ్యాపారంలో మనం సంపాదించుకోవచ్చు అని అనుకోవడం. ఎందుకంటే కుజుడు అనేవాడు అక్కడ ఉన్నాడు కానీ లాభం ఇవ్వడానికి కానీ శని దృష్టి పడింది కాబట్టి ఎంతో కొంత బోన్ చేసేస్తాడు. సో ప్రాఫిటబుల్ వేగా సో ఆ కాంబినేషన్ ఉంది కాబట్టి మనం దాని గురించి భయపడకలే. ఇక్కడ మనం నష్టపరిచేది కానీ ఇబ్బంది పెట్టేది అంటే అష్టంలో ఉన్న గురుడు ఇవాళ కొంతవరకు ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఇక్కడ గురు మంత్ర సాధన చేయడం అనేది చాలా ప్రాశస్యం వహిస్తుంది ఇవాళ. అంటే మేధా దక్షిణామూర్తి కానీ దత్తాత్రేయ వారు కానీ సాయినాథుడు కానీ గణపతి కానీ ఈ ఎవరినైతే మీరు గురువుగా భావిస్తే ఆ గురువు యొక్క మంత్రాన్ని ఈ 15 రోజుల్లో కూడా ఏంటంటే ఓం నమో భగవతే దక్షిణామూర్తి మహ్యం మేధ ప్రజ్ఞ ప్రయోజస్వహ ఇది గురుమంత్రం. ఇలాగే ఏ గురువు ద్వారా కానీ ఏమైనా మంత్రం కానీ సంపాదించుకున్నది ఉంటే ఆ సంపదని సాధన చేయడానికి ప్రయత్నం చేయగలిగితే చాలా బాగుంటుంది. కొంతవరకు అష్టంలో ఉన్న గురువు యొక్క దోషం అనేది నివృత్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల కొన్ని అష్ట కష్టాల నుండి బయటపడడానికి అవకాశం కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయండి. డెఫినెట్లీ అన్ని రంగాల్లో వాళ్ళు కూడా ఆ గురువే శరణ్యం కాబట్టి వృషభ రాశి వారికి అలా చేసుకుంటే వల్ల చదువుకునే విద్యార్థులు కూడా చక్కటి ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంది. రాజమార్గంలో రాజ్యం పొందడానికి అవకాశం ఉంది చెప్పగలుగుతామని శుభం వియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ శ్రీనిలయం 1st ఫ్లోర్ 101 సాయి వైభవ్ లేఅవుట్ చిత్రపురి కాలనీ ఖాజాగూడ హైదరాబాద్ 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147 888-555-9148 9849-6444.